అది నీలిరంగులో ఉంటే ఆ అగ్ని మంచిదని, అదొక ఆకాశిక వలయాన్ని ఏర్పరుస్తుంది, అది ఒకరి గ్రహణ శక్తికి చాలా కీలకమైంది. మీ ఇంట్లో 50 లేదా 100 దీపాలు వెలిగించి ఊరికే అక్కడ కూర్చుంటే మీలో ఏదో మారుతుంది గణనీయంగా. రేపు లేదా ఎల్లుండి దీపావళి పండుగ, దీపావళి ఆర్ దివాళి, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే దీపాల పండుగ. ఈ రోజున భారతదేశమంతటా ఎన్నో లక్షల కోట్ల దీపాలు వెలిగిస్తారు. మీరు ఏడాదిలో కనీసం ఒక్కరోజైనా ఇలా చేసి చూడండి. ఒక విధమైన వంట నూనెలు వాడాలి. అవి ఈ విధమైనవో కాదో తెలుసుకోవడం ఎలా అంటే, నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె లేదా ఆముదం ఉపయోగిస్తే ఈ విషయంలో సమస్య ఉండదు. కానీ అవి దొరక్కపోయినట్లయితే, ఇఫ్ యు లైట్ ఎ ల్యాంప్, దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి నూనె వాడాలంటే మీరు వాడే నూనెకు స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉండాలి. స్మోకింగ్ పాయింట్ తెలుసుకోవడం ఎలా అంటే, పసుపు రంగు మంట ఉంటే అందులో నీలిరంగు ఎంత ఉందో చూడాలి. నీలిరంగు ఎక్కువగా ఉంటే దాని స్మోకింగ్ పాయింట్ ఎక్కువని, ఆ అగ్ని మంచిదని. ఇలా వెలిగిస్తే, ప్రత్యేకించి ఇవని ఎందుకంటున్నానంటే, జంతువుల కొవ్వు లేదా ఇతర పదార్థాలను వాడినప్పుడు ఇలా జరగదు. మంటలో చాలా వరకు పసుపుగానే ఉంటుంది, కానీ వంట నూనెలతో వెలిగిస్తే వాటికి స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇంట్లో 50-100 దీపాలను ఇలా వెలిగించి ఊరికే అక్కడ కూర్చుంటే మీలో ఏదో మారుతుంది గణనీయంగా. విద్యుత్ దీపాలను ఆపేసి కేవలం నూనె దీపాలు వెలిగిస్తే ఎంతో గొప్ప తేడాను గమనిస్తారు. ఈ అవగాహన కారణంగానే చలికాలం మొదలయ్యే ముందు కొద్దిగా అగ్ని తెస్తారు, లేదంటే పరిణామక్రమ స్మృతులు మిమ్మల్ని కుంగతీస్తాయి. కావాలనే మీ జీవాన్ని నెమ్మదించుకుని ఉంటే అది వేరే విషయం. అలా కాకుండా ఏదో మిమ్మల్ని బలవంతంగా కుంగతీస్తే అది మంచిది కాదు, ఎందుకంటే అది కుంగుబాటుకు దారితీస్తుంది. అది ఎరుకగల నిశ్చల జీవం కాదు. ఎరుకగల నిశ్చల స్థితి అద్భుతమైంది, కానీ కుంగుబాటు మంచి విషయం కాదు. మానసికంగానైనా శారీరకంగానైనా మీరు కుంగుబాటుకు గురైతే ఆ స్థితి మంచిది కాదు, అది మీ జీవానికి ఉపకరించదు. మీ శారీరక మానసిక వేదిక మీ జీవానికి ఉపకరించేలా ఉండాలి. అవి ఇలా అయిపోతే మీలో కొద్దిగా శారీరక అస్వస్థత రాగానే వెంటనే మనసు శరీరంతో కలిసి, నేనెందుకు బతికున్నాను, బతకడం అవసరమా అంటుంది. ఉండాలా వద్దా? బయటికి అన్నా అనకపోయినా ఆ ప్రశ్న అయితే తలెత్తుతుంది, అవునా? హలో, ఏదో కారణం వల్ల తరువాతి అడుగు వేయడం భారంగా అనిపించిన మరుక్షణమే, కారణం ఏదైనా సరే వెంటనే ఈ ప్రశ్న తలెత్తుతుంది, ఉండాలా వద్దా అని. మీలోని జీవాన్ని ఉత్సాహభరితంగా ఉంచుకోవాలంటే మీకు కొద్దిగా ప్రజ్వలన అవసరం. మీరు కొద్దిగా ప్రజ్వలింపబడాలి. ఆ దిశగా చేసే ప్రయత్నమే దీపావళి. ఈ భూమి మీది జీవం, కనీసం ఉత్తరార్ధగోళంలోని జీవం నిద్రాణ స్థితి వైపు మళ్ళుతున్నప్పుడు మనం ఎన్నో విధాలుగా దాన్ని ప్రజ్వలింపజేసే ప్రయత్నం చేస్తాం. వచ్చే నెల నుండి ఒక నెలంతా ప్రజలు తమ ఇళ్లల్లో చాలా దీపాలను వెలిగిస్తారు, ఉత్సాహభరితంగా ఉండేందుకు. సంగీత కచేరీలుంటాయి, ఎన్నెన్నో జరుగుతాయి. తద్వారా మీరు ఇలా అయిపోకుండా ఉండడానికి శీతాకాలంలో మీరు ఏడాది పొడుగునా ఇలా ఉంటే, లేదు, నేను చెప్పేది ఏమిటంటే సాయంత్రాలు మీరు ఎప్పుడూ ఇలా ఉంటారు వేరే కారణం వల్ల. అలా చేసేవి తాగడం వల్ల. సరే, మీరు అగ్నిని సృష్టించినప్పుడు ఎక్కువ స్మోకింగ్ పాయింట్ గల అగ్నిని
ఉదాహరణకు ఒక నూనె దీపం యొక్క మంట దాదాపు 3/4 అంగుళం అనుకుంటే, ఇందులో 3/3 నీలిరంగులో ఉంటే, అప్పుడు కనీసం 2.5-3 అంగుళాల వ్యాసం గల ఒక ఆకసిక వలయం ఏర్పడుతుంది. అది ఒకరి గ్రహణశక్తికి చాలా కీలకమైంది. లేదంటే తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, ఇది అది ఈ రోజువారీ జంజాటాలన్నీ 4 మూలకాలకు సంబంధించినవే. 5వ మూలకం పిక్చర్లోకే రాదు. మీ గ్రహణశక్తిని పెంపొందించుకోవాలనుకుంటే ఆకాశం ఎంతో కీలకమైంది. ప్రత్యేకించి భౌతికంగా జీవం కొంచెం నెమ్మదిస్తున్నప్పుడు దాన్ని ఒక వేదికగా ఉపయోగించుకోవాలి మీ గ్రహణశక్తిని పెంపొందించుకోవడానికి. అందుకే దీపావళి. కాబట్టి మీరంతా ఏ మతానికి, ఏ సంస్కృతికి చెందినవారైనా సరే, ఎందుకంటే ఇవి మతపరమైన పండుగలు కాదు. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు కాంపిటీషన్ వల్ల అలా అయిపోయాయే గాని, లేదంటే గతంలో ఇది అందరూ జరుపుకునేవారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ పండుగ, ఈ గ్రహం మీద మనం ఎక్కడ ఉన్నాం, అలాగే ఈ నిర్దిష్ట సమయంలో ఈ భూమికి ఏం జరుగుతోంది అన్న వాటికి సంబంధించిందని. ఇది మన క్యాలెండర్ను బట్టి, మన సౌర వ్యవస్థను బట్టి వచ్చే పండుగే గాని మన నమ్మక వ్యవస్థల బట్టి వచ్చేది కాదు అని